చంద్రబాబు సర్కార్ పాపం జగన్ సర్కార్కు శాపం తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా చేసిన పాపాలు వైసీపీ సర్కారుకి శాపాలుగా చుట్టుకున్నాయి రాష్ట్ర విభజన తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో టీడీపీ గెలిచింది చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వరమిచ్చారు దీని ప్రకారం కేంద్రమే ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంది రాష్ట్రం చేతిలోకి పోలవరం నిర్మాణాన్ని తీసుకుని దానిని ముందుకు సాగనివ్వకుండా పట్టిసీమ ఎత్తిపోతల పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మించారు పోలవరం ప్రాజెక్టు చింతలపూడి పట్టిసీమ పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలతో పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు మాజీ ఎమ్మెల్యే వట్టి వసంత్ కుమార్ ఎన్జిటిని ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించింది పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానమేమీ కాదని వ్యాఖ్యానించింది ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యాలు చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది పర్యావరణ ఉల్లంఘనలను ధృవీకరిస్తూ ఇరవై నాలుగు కోట్లు జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు జరిగిన ఉల్లంఘనల పాపం వైసీపీ సర్కారుకి ఇప్పుడు చుట్టుకుంది పర్యావరణ ఉల్లంఘనల విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది పురుషోత్తపట్నం పట్టిసీమపై ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది పర్యావరణ ఉల్లంఘనలపై గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని జరిమానా చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కింది జరిమానా చెల్లించడం అనేది దానం చేయడం కాదని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది ఈ ప్రాజెక్టులలో పర్యావరణ ముప్పుపై నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని ఎన్జిటి ఇదివరకే నియమించగా పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు పట్టిసీమ ప్రాజెక్టుకి ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు జరిమానా వేయాలని నివేదిక ఇచ్చింది పోలవరం ప్రాజెక్టు వేయానికి అనుగుణంగా రెండు వందల నలభై రెండు కోట్లు ఎన్జిటి జరిమానా విధించింది ఎన్జిటి తీర్పుపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది ఎన్జిటి ఇచ్చిన జరిమానా తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని ధృవీకరించింది జరిమానా విషయంలో నిపుణుల కమిటీ సిఫార్సు అమలు చేయాలని ఆదేశం జారీ చేసింది పురుషోత్తపట్నం పట్టిసీమ ప్రాజెక్టులకు విధించిన జరిమానా నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు చెల్లించాలని గత ఏడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది పోలవరం ప్రాజెక్టుకి విధించిన రెండు వందల నలభై రెండు కోట్ల జరిమానాపై విచారణ చేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది జరిమానా చెల్లింపుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది కోర్టు జరిమానా చెల్లించకుంటే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది